हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। మీకు ఈ రోజు పల్లీల లడ్డు చూపిస్తున్నాను బెల్లంతో। దానికి కావాల్సిన ఐటమ్స్ చెప్తున్నాను। వేయించి పెట్టుకున్నాము ఈ ముందుగానే ఈ పల్లీలు వేయించిన గుండ్లు 2.5 గ్లాస్ అది ఈ గ్లాస్ తోటి బెల్లము సన్నగా తరిగి పెట్టుకున్నాము 2 గ్లాసెస్ కొంచెం వాటర్। సో ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం। చూడండి, ఒక గ్లాస్ బెల్లం వేసాను। ఇప్పుడు ఈ బెల్లము మనము మునిగేటట్టు కొంచెం వాటర్ పోసుకోవాలి। ఒక ఎంత ఒక 1 కప్పు వాటర్ పడతే కావచ్చు। ఫ్రెండ్స్ స్టవ్ ఆన్ చేద్దాము। నీళ్ళు ఎక్కువ పడితే పాకము లేట్ వస్తుంది, అంటే ఇంత పోయాలని ఏం లేదు, కొంచెం బెల్లం మునిగేటట్టు పోసుకోవాలి అంతే। కొద్దిగా చూడండి, ఒక గ్లాస్ కన్నా కొంచెం తక్కువ పట్టినే కప్పు మీద కొంచెం వేసుకోండి వాటర్ సరిపోతుంది। దీన్ని కరగబెట్టుకోవాలి, ఎందుకంటే బెల్లంలో దుమ్ము ధూళి ఉంటుంది, దాన్ని మనం ఫిల్టర్ చేసుకోవాలి। సో అందుకని చూడండి, బెల్లం మొత్తం కరిగింది। వాటర్ ఎంత పోసామంటే ఇప్పుడు నేను ఈ చూపించాను కదా మీకు ఈ మెజర్మెంట్, దీంట్లో 300 ml పోసాను, అంటే సగం పోసిన మనం ఏదైతే ఇప్పుడు మనం తీసుకున్నాం కదా బెల్లము పల్లీలు ఈ గ్లాసు, దాంట్లో సగం గ్లాస్ అవుతుందండి। చూడండి, ఇంతే వాటర్ పోసాను। సో ఆ మెజర్మెంట్ చూసుకోండి। సో ఈ కరిగిపోయింది, తిని ఫిల్టర్ చేసుకుందాము। చూడండి, డస్ట్ వస్తుందనే మనం ఈ మెథడ్ ఫాలో అవ్వాలి కంపల్సరీ। కొంచెం నీళ్ళు పోస్తున్నాను, నీళ్ళు పోసి కొంచెం గిన్నె ఇట్లా కడిగినట్టు ఈ వాటర్ కూడా దీనిలో వేసుకోవాలి। ఈ మనం ఫిల్టర్ చేసుకున్నాం కదా ఈ బెల్లం వాటర్, ఇందులో వేద్దాం వేసి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నాను। పాకం చూసుకోవాలి, పాకం చూసుకోవాలి, తీగ పాకం కాదు ముదురు పాకం కన్నా, అంటే బండ పాకం అంటారు చూసిన, అంటే వాటర్లో వేస్తే కొంచెం ఇట్లా గట్టిగా వస్తుంది, మనం అరిసెలకి అట్లా తీసుకుంటాం, దానికన్నా కొంచెం తక్కువ పాకం తీసుకోవాలి। చూపిస్తాను అది ఎలాగో, కొంచెం ఇది మరగాలి, టైం పడుతుంది। పాకం దగ్గరకు వచ్చింది, పాకం వచ్చిందో లేదో స్టవ్ ఆఫ్ చేద్దాం, చూపిస్తున్నాను। ఇంకా ఇలా వాటర్ వేసాం కదా, ఇట్లానే ఉన్నది అనుకోండి, సో పాకం రెడీ అయినట్టు। సో ఇప్పుడు దీంట్లో మనం ఈ పల్లీలు వేసుకొని కలుపుతాం। కొంచెం చల్లబడిన తర్వాత మనం లడ్డు లాగా చేసుకోవాలి। సో ఇవన్నీ కూడా వేస్తున్నాము, పడుతుంది కరెక్ట్గా సరిపోయింది పల్లీలు బెల్లం కూడా। సో కొంచెం చల్లబడిన తర్వాత లడ్డు చేసుకోవాలి। చూడండి, కొంచెం పాకం కూడా చల్లబడింది, మనం పల్లీలు వేసుకున్నాం కదా, కొంచెం చేయికి కొంచెం వాటర్ పెట్టుకొని చిన్న చిన్నగా మనం ఎంత సైజ్ చేసుకోవాలనుకుంటున్నామో అంతా
రౌండ్ గా చేసి ఇలా అన్ని లడ్డూలు చేసుకోవాలి ఒక 8 కంటైనర్ లో పెట్టుకుంటే ఒక 10 డేస్ అయినా బాగుంటాయి మనం ఏటన్న పిక్నిక్ లోకి అట్లా వెళ్ళినప్పుడు కూడా వీటిని తీసుకెళ్ళొచ్చు చాలా బాగుంటాయి టేస్ట్ చూడండి కరెక్ట్ గా ఈ ట్రే కి కరెక్ట్ గా సరిపోయింది ఓకే बेल्लम तो पल्लील लड्डू रेडी सो फ्रेंड्स रेसीपी नच्चिंदनुकुंटुन्नानु नच्चिते ना चैनल नी सब्सक्राइब चेंडी कामेंट्स नी शेर चेंडी इदो का डब्बालो स्टोर चेसुकुंटे वन मंथ अयिना बागुंटाई सो थैंक यू फॉर वाचिंग एंजॉय।